గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ కొండారావు ఫ్రమ్ కడప స్మార్ట్ వర్క్ పిఈటి కోచింగ్ సెంటర్. ఏపీ మరియు టిఎస్ నందు ఉన్నటువంటి నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులకు ఒక విషయం గురించి వివరించదలిసి ఈ యొక్క వీడియోను తీస్తున్నాను. సాధారణంగా ఏపీ డిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మాట్లాడతానని ఒకసారి ఒక వీడియో చేసి ఉన్నాను. మరి ఒక మేధావి 10 సార్లు సెట్ క్వాలిఫై అయ్యా, 20 సార్లు సెట్ క్వాలిఫై అయ్యా అంటూ నువ్వు సెట్ క్వాలిఫై అయి చూపించు అన్నారు. మరి సెట్ క్వాలిఫై అయ్యా, నాకు ఆ మేధావి ఎటువంటి గిఫ్ట్ కూడా పంపలేదు. అదేవిధంగా ఆ రోజు నేను ఏపీడిఎస్సిలో మంచి రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత మాట్లాడతా అని చెప్పిన మాట వాస్తవం. కాకపోతే ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు మాట్లాడవలసిన పరిస్థితి మరి కల్పించడం అనేది జరిగింది. మా యొక్క ఇన్స్టిట్యూట్ నందు దుగ్గు సత్యనారాయణ అని విజయనగరం నుంచి కోచింగ్కి వచ్చారు. 2 ఇయర్స్ పాటు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారు. మరి 6 నెలల పాటు కడప ఆఫ్లైన్ కూడా కోచింగ్ రావడం జరిగింది. తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఆ మేధావి దగ్గరికి వెళ్ళారు అని తెలిసింది. మరి ఆ మేధావి ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు కాబట్టి నేను ఫోటో వేసుకుంటున్నా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ చెప్పే క్రమంలో నా దగ్గర ఉన్నాడు అని గట్టిగా రావడం, ముందు కూడా ఉన్నాడు అనే వాయిస్ డౌన్ అవ్వడం జరిగింది. అంటే అబద్ధం చెప్పేటప్పుడు ఆ విధంగా వాయిస్ అనేది తడబడుతుందని మరి ఆ మేధావి గమనించలేకపోయాడు. అదేవిధంగా మరి మా యొక్క ఇన్స్టిట్యూట్ విద్యార్థి రిజల్ట్ వేరొకరు వేసుకున్నప్పుడు కూడా స్పందించకపోతే రాబోయే కాలంలో కడపలో ఉండే ఇన్స్టిట్యూట్ కూడా మాదే అంటారు అనే ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. మరి నా యొక్క కష్టాన్ని వేరొకరు ఉపయోగించుకోవడం కోసం ఆలోచన చేసినప్పుడు తప్పనిసరిగా మాట్లాడాల్సి ఉంటుంది. అదే నేనైతే నా దగ్గరికి మీ స్టూడెంట్ వచ్చి ఉండి ఉంటే నేనైతే ఎట్టి పరిస్థితిలో ఫోటో వేయను. ఎందుకంటే నా దగ్గర చదివాడా లేదా అనేది నా మనస్సాక్షికి తెలుసు, నా సబ్జెక్టు వల్ల పోస్ట్ వచ్చిందా లేదా అనేది నా మనస్సాక్షికి తెలుసు. కాబట్టి దాని అనుగుణంగా నేను ప్రవర్తిస్తా. మరి మీరు ఆ ఫోటో వేసేసుకోవడం, అదేవిధంగా మరొక ఇన్స్టిట్యూట్ కూడా ఇదే ఫోటోను స్క్రోల్ చేస్తున్నారు. మరి 6 నెలల పాటు కోచింగ్ ఇచ్చినటువంటి నా కష్టాన్ని వాడుకోవాల్సి వస్తున్నారు. గతంలో 2018లో కూడా నేను ఒక ఇన్స్టిట్యూట్లో 5 సబ్జెక్టులు చెప్పాను. అప్పుడు ఒక 23 మెంబర్స్కి జాబ్ రావడం జరిగింది. మరి వాళ్ళ ఫొటోస్ నేను ఇప్పుడే కానీ వాడలేదు, ఉపయోగించలేదు. మరి నా యొక్క కష్టం అప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ వాడుకున్నది, మరి ఇప్పుడు మరొక ఇన్స్టిట్యూట్ వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే బాగుండదనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. మరి ఆ యొక్క రిజల్ట్ ఆధారంగా విద్యార్థులు మరి కన్ఫ్యూజ్ అవ్వకుండా 100% ఆ విద్యార్థి స్మార్ట్ వర్క్ విద్యార్థి, మరి నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో కూడా తప్పకుండా పోస్ట్ కొడతాడు మరియు ర్యాంక్ కూడా కొడతాడు. మరి ఆ రోజు ఆ విద్యార్థి మనసులో అనిపిస్తుంది. ఎందుకంటే మనం చెప్పేటువంటి కోడింగ్స్ ఆధారంగా సబ్జెక్ట్ను ఒక 6 నెలలు మరి ప్రిపేర్ అయిన వాళ్ళు స్టేట్ ఫస్ట్ కూడా కొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విద్యార్థి మా విద్యార్థి అని చెప్పడం కోసం నేను ఈ వీడియో చేయట్లేదు. మరి తెలంగాణ డిఎస్సి రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళినందుకు ఫోటో వేసుకోవడం అనేది నాకు కొంచెం బాధాకరంగా ఉంది. సరే, అయినప్పటికీ మరి ఈ 2 ఇన్స్టిట్యూట్లు కూడా ఎందుకు ఆ ఫోటో కోసం మరి పోరాటం చేస్తున్నాయంటే ఏపీ నుంచి ఉన్నటువంటి టాపర్స్ మరి మా ఇన్స్టిట్యూట్లో 2 విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఆ టాపర్స్ను వేసుకుంటే మరికొంతమందిని మొబిలైజ్ చేయొచ్చని, అట్రాక్ట్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కానీ సబ్జెక్ట్ అనేది ఎక్కడుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. మరి గతంలో ఆ మేధావి నీ దగ్గర స్ట్రెంగ్త్ లేడన్నారు. మరి నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని ఇన్స్టిట్యూట్ల కంటే కొత్త పిల్లలు మా ఇన్స్టిట్యూట్కి అధికంగా రావడం జరిగింది. అది నా యొక్క మొదటి విజయం అనుకుంటున్నా. నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత కూడా పిల్లలు బాగా వస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మా దగ్గర సబ్జెక్ట్ అనేది
టూ మంత్స్లో 100% సిలబస్ను పూర్తి చేస్తున్నా, మరి 4 మంత్స్ 5 మంత్స్ ఒక బ్యాచ్ నడపట్లేదు. విద్యార్థులారా, ఇప్పటికైనా తెలుసుకొని మరి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎక్కడ కోచింగ్ బాగుంది అనేటువంటి దానిని మీరు దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే మీ విజయం మీ వెంట ఉంటుంది. మరి మా తెలంగాణ రిజల్ట్ మీరు గమనిస్తే ఆన్లైన్ విద్యార్థులు 4 డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టున్నారు. వాళ్ళ ఫొటోస్ నేను ఎక్కడా వేయలేదు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుంచి చామంతి మేడం కూడా డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. మరి అదేవిధంగా భూపాలపల్లి నుంచి గఫూర్ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్, హైదరాబాద్ నుంచి సత్యనారాయణ కూడా రెండింటిలోనూ పీఈటీ మరియు ఎస్ఏపీఈ రెండింటిలోనూ డిస్టిక్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. మరి ఆ పెట్టేవాళ్ళు ఒకటే పెడుతున్నారు, అంటే ఆ విద్యార్థి గురించి మొత్తం రిజల్ట్ కూడా అవగాహన లేకుండా వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు అంటే ఒక్కోసారి నవ్వాల్సిన సందర్భం వస్తూ ఉంది. సరే, ఎనీవే, మరి రాష్ట్రంలో ఉత్తమమైనటువంటి శిక్షణ ఇస్తూ 2 మంత్స్లో జాబ్ కొట్టించే విధంగా శిక్షణ ఇస్తూ వస్తున్నా. సబ్జెక్టు ఎంత చెప్పామన్నది కాకుండా ఎలా గుర్తుంచుకోవాలి అని చెబుతూ 2 మంత్స్ మన దగ్గర కేటాయించినా సరే ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లా వారైతే ఈజీగా జాబ్ కొట్టే విధంగా మన యొక్క బోధన ఉంది అని చెప్పుటకు గర్వపడుతున్నాను. నెక్స్ట్గా రాబోయే ఏపీ రిజల్ట్తో మాట్లాడదాం. ఈసారి ఏపీ రిజల్ట్ మీరు చూస్తే స్మార్ట్ వర్క్ ఏంటి, స్మార్ట్ వర్క్ సత్తా ఏంటి,